హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి నేతిగారెలు. ఇది వారి మనోళ్లల్లో మా కథలు అనే కథా సంకలనం నుంచి స్వీకరించబడింది. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత ఆడియో చివరన కథా నేపథ్యాన్ని ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం. కథలన్నీ కూడా 70 ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ అప్పుడున్న సామాజిక పరిస్థితిని మన కళ్ళకు గట్టినట్టుగా వివరిస్తాయి. తమ రచనను హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చినందుకు, కథా నేపథ్యం హర్షణీయం శ్రోతలకు అందించినందుకు ఆచార్య ఇనాక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ హర్షణీయం ద్వారా మీకు అందించబడుతుంది. అప్పుడు మరిన్ని వివరాలు వారి రచనా జీవితాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. మన ఊళ్ళల్లో మా కథలు అనే కథా సంపుటిని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్పేజీలో ఇవ్వబడ్డాయి. మా ఊరు వేజెండ్ల. అప్పట్లో గుంటూరు తాలూకాలో, ఇప్పుడు చేబ్రోలు మండలంలో ఉంది. మా ఊరు రెండు భాగాలు, రైలు కట్టకవతల ఊరు, ఈవతల పల్లె. పల్లెవాళ్లల్లో కొందరు, ఊరి వాళ్ళేళ్లల్లో జీతగాళ్ళు. గవిని శ్రీరామయ్య గారింట్లో మా నాయన పెద్ద జీతగాడు. పొద్దుపడవకముందు ఇల్లు వదిలేవాడు, పొద్దు మునిగాకే వచ్చేవాడు. నాకప్పుడు 8 ఏళ్ళు, చెల్లెలికి 4, తమ్ముడికి కొన్ని నెలలు. మా నాయన్ని చూసిన రోజు మాకు పండగ. నేనప్పుడు మా పల్లెబడిలో 3లోకి వచ్చా. తెలుగు వాచకం కొత్త వాసన ఇంకా బోలే. అప్పుడు శ్రీరామయ్య గారి చిన్న జీతగాడు పెద్దోడై పెళ్ళై వెళ్ళిపోయాడు. గొడ్డుగాసే బొడ్డోడొకడు మా దొరగారికి కావాల్సి వచ్చాడు. "మీ బొడ్డోడిని మా గొడ్డుకాడు పెట్టరా" అని దొరగారు మా నాయనతో అన్నాడు. మా నాయన "సరే" అన్నాడు. "మన పెద్దోడిని దొరగారి గొడ్డుగాయడానికి పంపుదాం" అన్నాడు మా నాయన మా అమ్మతో. మా అమ్మ వద్దంది, "చదువుకొని" అంది. "అట్ట కాదన్నాడు మా నాయన. మా అమ్మ "అది కాదు" అంది. మా నాయన మొండికి తిరిగాడు. మా అమ్మ తండుకేసి కూసుంది. "నా మాట పోద్ది" అన్నాడు మా నాయన. "ఆడి చదువు చెడుద్ది" అంది మా అమ్మ. ఆళ్ళు ఇళ్ళు పోగయ్యారు, సర్దుబాటు చేశారు. "ఎప్పటికైనా కూలో నాలో చేసుకు బతకాల్సిన వాళ్ళమేగా, ఎప్పుడో ఎందుకు ఇప్పుడే సేరని" అన్నారు. "ఆడకూతురు, అమ్మేం చేసుద్ది, పెనివిటిని కాదంటదా" అన్నలమాట పెడిసేమని పెడతదా. ఏడుస్తూ కళ్ళు దుడుచుకుంది. నన్ను పొద్దున్నే నిద్రలేపి రెక్కబట్టుకొని లాక్కెళ్ళాడు మా నాయన ఊళ్ళోకి, దొరగారి సావిట్లోకి గొడ్లకాడికి. నాకు ఏడుపాగలేదు. "చదువుకుంటా" అన్నాను. "ఏడ్సేవులే" అన్నాడు మా నాయన. ఏడుస్తానే ఉన్నాను. పలకా బలపం, తెలుగు వాచకం, ఎక్కాల పుస్తకం, సంచి ఏడుస్తున్నట్లు అనిపించింది. పొద్దున్నే లేవాలి, ఊళ్ళోకి పోవాలి, గొడ్డకాడి కసువు పేడ వేరువేరుగా దియ్యాలి, సావిడూడవాలి. అప్పుడు భూసిమ్మ బువ్వ పెట్టుద్ది, ఆనక గొడ్డు తోలుకుపోవాలి. భూసిమ్మకు నాకు మంచి మాలిమి. ఆమె మాట్లాడకుండా బువ్వ పెట్టదు, నేను మాట్లాడకుండా తినకూడదు. భూసిమ్మ అంటే శ్రీరామయ్య గారి భార్య. దొడ్డ ఇల్లాలు, పెట్టుపోతల్లో పెద్ద సేయి, ఎముకల్లేని సేయి. ఆమెకు 3 కొడుకులు. పెద్ద కొడుకు రాధాకృష్ణయ్య, కమ్యూనిస్ట్ అని పెద్ద పేరు, పెళ్ళయింది. 2వ దొర రాఘవయ్య, పెళ్ళిడికొచ్చాడు, పెద్ద పెడసరిపేవారం, మంచోడే. 3వ ఆయన రాజయ్య, గుంటూరు బడిలో చదువులు చదువుతున్నాడని గొప్ప పేరు. ఆ 3గురిలో ఎవరు గొడ్డుగాయరు. రాజయ్య నాకంటే 4 ఏళ్ళు పెద్దోడు, చదువుకుంటున్నాడు, ఉన్నోడుగా గొడ్డుగాయడు. నేం బడికి పోతున్నా, లేనోణ్ణిగా గొడ్డుగాయాలి. అందుకే
జీతానికి కుదిరా. బువ్వకాడ భూసిమ్మకు నాకు ఒకటే తంతు. ఎందుకురా మొద్దుకు మళ్ళీ అట్ట నిలబడ్డా, గిన్నె తెచ్చుకోక అనేది. గిన్నె తెచ్చుకొని కూర్చుంటే, నోరు లేదా మోగ సన్నాసి, అడగమే అనేది. భూసిమ్మ బువ్వ పెట్టవమ్మా అనేవాణ్ణి. ఏందిరా సచ్చినోడా బూతులు తిడతన్నా అనేది. శ్రీరామయ్య గారు కలగజేసుకొని, ఆడేడ బూతులు తిట్టాడు దొరసాని అనేవాడు. మరాడ కోతగొయ్యడే అనేది. అప్పుడు దొరసాని బువ్వబెట్టు అనేవాణ్ణి. ఏందిరా ముదనష్టపోడా అర్పులు ఆగలేవా అంటూ గిన్నెలో కూడు గుమ్మరించేది. తిను దిక్కులు చూస్తామే అని కసిరేది. కూరయ్యవా అంటే, ఎక్కడ లేని కూడ కూరు కొమ్ము నీయదాని కొడుతుంటున్నాయి ఎందుకైను అనేసేది. ఆవుగాయో ఊరగాయో పప్పు రసం వేసి, ఏం కడుపురా నీది, ఎంత తిన్నా నిండదో, ఏమేసినా వద్దనువో అని నవ్వేది. నాకు ఒళ్ళు మండేది. ఏం చేయను, పెట్టేదేమే తినేది నేను. ఆమె ఏం పెట్టినా తినాలి, ఏమన్నా పడాలి. నువ్వు తిన్నట్టు కాదు, గొడ్డును కడుపు నిండా మేపకురా అనేది. నేను తలుపుపోయేవాణ్ణి. మొద్దుముండా కొడక, నోరు లేదా ఊ అనవు ఆనవు అనేది. నేను అట్టాగేలే అంటా గొడ్డు దొలికిపోయేవాణ్ణి. శ్రీరామయ్య గారికి ఒక ఆవు, రెండెడ్లు, రెండు దున్నలు, 4 పాడి బర్రెలు, 2 సూడి ఉండేవి. ఎడ్డు దున్నలు మేపే పని నాకు లేదు. పాడి బర్రెల దూడలు 4 పేయలే. బర్రెల్ని దూడల్ని వేరు చేయటం నాకు ఇష్టం కాదు. దూడలు నడవలేవు, సావిట్లోనే కట్టేసేవాళ్ళు. వేళపాళ లేకుండా దూళ్ళు పాలు తాగితే ఇంకేమన్నుందా? భూసిమ్మకు పాలు, పెరుగు, పేడ అమ్ముద్దని పెద్ద కీర్తి. బరిగడ్డు పాలు దూడలు తాగేస్తే నా పని అయిపోయిందే. అదేం చిత్రమో కానీ ఏ బర్రె దగ్గరికి దాందూడే చేరేది. పొద్దెక్కక ముందే గొడ్డు దోలుకుపోవాలా. గొడ్డు మేత మేసే చోటు రైలు కట్ట 2 పక్కల ఏటవాలుగా ఉన్న తావు. బళ్ళకట్ట నుంచి 1-2 దాకా ఉన్న గడ్డికి శ్రీరామయ్య గారు హక్కుదారు. గొడ్డు రైలు కట్ట అటు ఇటు మేస్తూ కట్ట దాటేటప్పుడు రైలు వస్తే సావు. అదొక్కటే జాగ్రత్తగా ఉండాల్సిన పని. గడ్డి ఒత్తుగా పెరిగేది, నవనవలాడుతూ ఉండేది. మంచు బొట్లు మెరుస్తుంటే చూడముచ్చటగా ఉండేది. గొడ్డు మలసబడ మేసేవి. ఎండాకాలం ఆ మేత గొడ్డపాలిటి వరమే. ఎంత మేసినా తిరిగేది కాదు. బరిగొడ్డు ఆసిపోతివి. ఎంత తిన్నా అటికి ఆకలి తీరదు. కసాబిసా కలేసి మేలేసి నవిలేసి పడుకొని నెమరేసేవి. బుద్ధి పుడితే కొంటల్లో నీళ్లు తాగేవి. కడుపు నిండితే కట్టవారని కాళ్ళారు జాపేవి. ఎంత లెగ్గొట్టినా లేసేవి కావు. పొద్దేటోల్తున్నప్పుడు అయ్యే లేచి ఇంటి దవ పట్టేవి. ఆటి నడక సోకేయే సోకు. తోవలో దేవళ్ళ చెరువులో దిగి మునిగి తేలి నీళ్లు దాగి పొక్కిలించి తోకతో వీపును బాదుకొని ఆడుకునేవి. బుద్ధి పుట్టినప్పుడు లేచి ఒడ్డెక్కేవి. అటు పోయేదాన్ని ఇటు మల్లేసి గుంపు కట్టి ఊళ్ళోకి సావిట్లోకి తోలుకొచ్చేవాణ్ణి. వాటిని గాటికాడ తలుగులకు కట్టేసి ముందింత గడ్డేసి వాము ముందు కుందు కూర్చునేవాణ్ణి. భూసిమ్ వచ్చి పాలు పిండుకుపోయేది. దూడల్ని చూస్తంటే నాకు సూరు అనిపించేది. పొద్దుపడమట మునుగుతున్నప్పుడు గిన్నె తీసుకుపోయి, భూసిమ్మ భూసిమ్మ బొవ్వు పెట్టవమ్మా అనేవాణ్ణి. ఏ ఇందిరా సచ్చినోడా బూతులు తిడుతున్నా అనేది. ఇది జీతగాడి దినచర్య. ఎడ్లని దున్నల్ని పెద్ద జీతగాడో దొరలో తోలుకుపోయి పొలాల్లో మేపేవాళ్ళు. గొడ్డం తోలుకుపోయేటప్పుడో తోలుకొచ్చేటప్పుడో నడవలేకో ఉబలాటం వల్లనో నాకు 4 బరిగొడ్డు మీద స్వారీ చేయాలని బుద్ధి పుట్టేది. బరి మీదకి ఎక్కటం మొదట్లో నాకు చేతనయ్యేది కాదు. ఎగిరెక్కేంత ఎత్తులేను నేను. అందుకని బర్రె వెనక్కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తోక పట్టుకొని పైకెక్కి వీపు మీద కూర్చునేవాణ్ణి. బర్రె నడుస్తున్నప్పుడు పడతానని భయమేసి వాటేసుకుని వీపు మీద పడుకునేవాణ్ణి. కొంత సులువు తెలిసాక కొమ్ములు పట్టుకొని కూర్చునేవాణ్ణి.
వీలు జిక్కాక కుదురుగా కూర్చోసాగా. బర్రె నడక ఒప్పుకు నా నడుము ఒప్పుకు పొంతను కుదిరాక ఏం పట్టుకునే పనే లేదు. టీవీగా కూర్చునేవాణ్ణి, దిక్కులు చూస్తూ దర్జా వెలగబెట్టేవాణ్ణి. ఇక బర్రె లగెత్తినా భయం లేదు. ఒక్కోసారి లగెత్తమని నేనే దాన్ని డొక్కల్లో దన్నేవాణ్ణి. గుర్రం మీద రాజకుమారుడు వెళ్లే కథలు గుర్తుకొచ్చినప్పుడు నేనే రాజకుమారుణ్ణని, నా బర్రె పంచకళ్యాణి గుర్రం అని దిక్కులు చూసేవాణ్ణి. ఇదే ఏనుగు, ఇదే అంబారి, నేనే మహారాజునని, నా గొడ్డే నా సైన్యమని మీసం తిప్పేవాణ్ణి. లేని మీసం. తిమ్మిరి దిగేసరికి గొడ్డు మేత కొంగేవి, లేకపోతే సావిట్లోకి చేరేవి. మహారాజుని యువరాజుని అయిన నేను అంతటితో జీతగాడిని అయిపోయేవాణ్ణి. ఒకసారి నేను సూడిదాన్నికి వస్తుంటే మా నాయన చూశాడు. లగెత్తుకొచ్చి బరెనాపి నన్ను దింపి నెత్తిమీద ఒకటేసి, నీకు సూడిదే దొరికిందిరా సన్నాసి అన్నాడు. పిచ్చిముఖంతో చూస్తుంటే, అది సూడిదిరా గాడిదా అన్నాడు. అంటే అని నేను అడిగితే, నీ తలకాయ అని మొట్టికాయ వేశాడు. ఏమైనా అడిగితే తిడతాడు, కాదంటే కొడతాడు. ఎందుకు వచ్చిన గోలా అని అడగటం మానేశాను. ఒక పాడి బర్రె నన్ను ప్రేమగా చూసేది. దాని దూడననుకునేదో ఏమో నా ఒళ్ళు నాకేది, కొమ్మిసిరేది కాదు. ఎత్తుకుంటారా అన్నట్లు చూసేది, చెయ్యెత్తే కూసునేది, ఎక్కి కూసుంటే లేచేది, బయలుదేరేది. బర్రె కూడా తల్లే, దాని ముద్దు మురిపని దాంది. ఒకరోజు నాకు జ్వరం వచ్చి జీతానికి పోలేదు. తంబళ్ళ మాధవయ్య గారు మాత్రలిచ్చి పత్తే అని చెప్పాడు. 2 రోజులు బోబెట్టద్దు, మజ్జిగ చాలు అన్నాడు. మా అమ్మ మంచం కాడే కూసుంది. కొండలో కూడిబెట్టుకు తింటానేమోనని అమ్మకు అనుమానం అని నాకు సందేహం కలిగింది. నీకు భయం వద్దు, దొంగ కూడా తిన్నావు అన్నా. అమ్మ నమ్మింది, వాటేసుకుంది, ఏడ్చింది. నువ్వు నా బంగారు కొండవురా అంది. ఆ సాయంత్రానికి జ్వరం తగ్గింది. ఏడీ సచ్చినోడు అంటూ భూసింహ ఊరొదిలి ఇల్లొదిలి పల్లెలోకి మా ఇంటికి వచ్చింది. మా అమ్మ ముక్కాలు పెట్టేస్తే కూసుంది. ఈ ముదనష్టపోడికి ఏమైంది అని అడిగింది. ఏం తిన్నావురా, యదో జ్వరం తెచ్చుకున్నావు అంది. నువ్వు పెట్టే పెట్టుకి జ్వరం రాదా భూసింహ అన్నా. భూసింహ నవ్వింది. ఏం పెట్టావే ఈడికి అని మా అమ్మని అడిగింది. నేనేం పెట్టలా అంది మా అమ్మ. నీతిగారులు చేశా, ఈ కడుపోత్ర పొడికి పెట్టకుండా తినబుద్ధిగాల. ఎంత ఒద్దిగ్గా తింటాడే సన్నాసుడు, తింటున్నప్పుడు ఎంత ముద్దొస్తాడో ఈ దొంగముండా కొడుకు. ఆడికి పెట్టు అని జలమసిలేరు దబరా నిండా ఉన్న నేతిగారులు మోద్దీసి చూపించింది. నేతి వాసన కుప్పుమంది. పత్తెందొరసాని అంది అమ్మ. ఎరా సన్నాసి, నీ నోట్లో శనుందా, ఏడు పోని వాడు దీనిసావు అని నడుము పట్టుకొని లేచి పోయొత్తానే అంది వెళ్తూ. బిడ్డ జాగ్రత్త అని హెచ్చరించింది. భూసింహ కూడా తల్లే, అమ్మ కూడా అమ్మే. నేతిగారెళ్ళరా పోని వాడు తింటావా అని అమ్మ అడిగింది. పత్తెంగదే వద్దులే, బతికుంటే బోలెడు తినొచ్చు అన్నా. మా అమ్మ నా బుగ్గలు పుడికి పళ్ళు దుడుచుకుంది, ముత్తు పెట్టుకుంది. రాత్రి అమ్మ నాయన చెల్లెలు నేతిగారెలు తింటుంటే నేను వాసన తింటూ నిద్రపోయాను. హర్షణీయం కథలు వింటున్న ఆత్మీయులైన శ్రోతలకు, ఈ కథల్ని మీకు వినిపిస్తున్న హర్షణీయ మిత్రులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కథలు నా బాల్యంలో జరిగిన సంఘటనలు ఆధారంగా వచ్చినటువంటి కథలు. 1 సంవత్సరం కాలం 2 చదవడం మానేసి 3లోకి వచ్చినప్పుడు చదువు ఆపి
ఈ జీతగాడుగా చేరడం నాకు ఇబ్బంది కలిగించిన విషయం, బాగా దుఃఖ కారణమైనటువంటి వేదన కలిగింది. అయినా నేను చేయగలిగింది ఏమీ లేక అమ్మ నాన్న అమ్మకి ఇష్టం లేకపోయినా బలవంతంగానైనా పనిచేశాను. ఈ జీతగాడుగా ఉన్నప్పుడు నాకు ఉన్న సమస్య విషయం కథలో వస్తుంది. నాకున్న దుఃఖం ఏమంటే, మీ కథలోనే కొంచెం సూచన కనిపిస్తుంది, రాజీవ్ గారేమోనో స్కూల్కి వెళుతూ ఉండాలి, స్కూల్కి వెళుతూ ఉన్నా నేనేమోనో పశువులు గాయాలి అనేది నాకు అప్పుడు కూడా జీవులుగా ఉండేది. సరే తప్పనిసరి కదా, అక్కడే ఆనందం వెతుక్కోవడం, ఉన్నంతలో తృప్తిగా ఉండడం, ఈ సంతోషంగా ఉండే సందర్భాలు నాకు కొంచెం ఉత్సాహాన్ని ఉద్యోగాన్ని ఇచ్చేవి. నాకు కుటుంబంలో మా నాయన నన్ను ఎట్లాగైనా ఏదో ఒక వ్యాపకంలో పెట్టి ఉపయోగపడేవాడుగా బతకడానికి ఒక మార్గం తెలిసిన వాడుగా చేయాలని ఆయన తాపత్రయం. అనిశ్చితమైనటువంటి చదువు, ఆ తర్వాత ఏవో రాబోయే ఉద్యోగాలు, ఏవో భవిష్యత్తు మీద ఆశ, ఏదో నమ్మకం, తెలియని విశ్వాసం మా అమ్మకు ఉండేవి. ఆమె చదువుకుంటే ఈ జీవితం కంటే మంచి జీవితం ఏదన్నా వస్తుందేమో అని నమ్మే మనిషి. వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమగా ఉండే మనుషులు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం ఉండేది కాదు. వాళ్ళు నా విషయంలో ఇద్దరు చెరొక మాట మాట్లాడటం కూడా నాకు బాగా దుఃఖం కలిగించింది. ఎవరి మాట వినాలో నాకు తెలియలేదు, ఎవరి మాట వినకుండా ఉండగలనో నాకు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళిద్దరూ రాజీపడి నన్ను జీతానికి పంపడానికి ఇష్టపడ్డ తర్వాత నేను మాట్లాడకుండా వెళ్ళడం తప్ప ఇక నాకేమీ చేత కాదు, అట్లా వెళ్ళినటువంటి సందర్భం ఇది. ఈ కథలో నేను జీతగాడుగా చేరడము ఆ పని చేయడము అన్నటువంటిది ఒక వేదనతో కూడిన విషయం. పశువులతో ఉన్నటువంటి ప్రేమ మైత్రి స్నేహం చాలా గొప్పవి, నేను బాగా వాటి ఆనందం పొందాను. అంతేకాకుండా భోజనం పెట్టేటటువంటి భూషమ గారికి నాకు మధ్య ఉండేటటువంటి అనుబంధం కూడా నాకు బాగుండేది. ఆమె అన్ని తిట్లు తిట్టినట్టు ఉంటుంది కానీ చాలా ప్రేమగా మాట్లాడే మనిషి. ఈ ఒక జీవిత చట్టం ఒక వలయంలో అనివార్యంగా తిరిగే ఓ సుడిగుండంలో తిరిగేటటువంటి సముద్రంలో సుడిగుండం వస్తే నీళ్లు తిరుగుతున్నట్టుగానే ఈ జీవన సుడిగుండంలో నేను పడి కొట్టుకులాడిన సందర్భం, అందులో పడ్డవాడిని బయటపడడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. బయటపడడానికి నేనే మొండిగా ఉన్నాను అని నాకు అర్థమవుతుంది. ఒక ఆనందం ఒక పక్కు ఉంటుంది, ఒక వేదన ఒక పక్కు ఉంటుంది, మానవ సంబంధాలు కొన్ని ఉంటాయి, మనుషుల మధ్య తిరగడం తప్పనిసరి, నాకు నేను ఏమి అనుకోలేను, ఏమనుకుని బతకలేను, అటువంటి దశలో నేను అనుభవించినటువంటి ఒక చిన్న జీవితం ఈ కదా. అన్నం పెట్టడం ఇష్టము, ఎంత బాగా అయినా అన్నం పెట్టేది భూషణ గారు, కానీ బూతులు లేకుండా పెట్టేది కాదు, పైగా నన్ను బూతులు తిడుతున్నావు అనేది, అది నాకు చాలా విచిత్రంగా ఉండేది. ఆమె ఎంత ప్రేమగా ఇంటికొచ్చి, సాధారణంగా రైతు కుటుంబాల్లోని ఆడవాళ్ళు జీతగాళ్ళ ఇళ్ళకొచ్చి, మగవాళ్ళు వస్తారు జీతగాళ్ళ ఇళ్ళకొచ్చి వాళ్ళు చేసుకున్నవి పెట్టడం అన్నది ఆమె ప్రేమ పరాకాష్ట. ఆమె చాలా ఆత్మీయమైన మనిషి, మంచి ప్రేమ స్వరూపం. అది ఈ కథలో నేను బాగా ఇష్టపడింది. ఈ కథ ఇప్పుడు మళ్ళీ వింటుంటే నాకు కథలో నేను పిల్లవాడిని అన్న సంగతి మర్చిపోయి కథ వింటున్నటువంటి శ్రోతగా అయిపోయి, అయ్యో పిల్లవాడికి ఎంత కష్టమైంది అనిపించి నాకే కళ్ళు చెమ్మగిల్లడం చూస్తే, సరే బాబు నువ్వు ఇంత దశ దాటి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఏడవ ఏమిటి నాకు నేనే చెప్పుకొని సరే ఓదార్పు. జీవితం గతంలో జరిగిన కష్టం గుర్తుకు రావడం కూడా దుఃఖంగా అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి అది సంతోషమే. నేను ఈ కథ వినడం నాకు నిజంగా సంతోషం అనిపించింది. ఈ సంతోషం కలిగించిన హర్షణీయ మిత్రులకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విన్న మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను నా జీవిత వ్యధని పంచుకున్న మీకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు.